భద్రాద్రి జిల్లా భద్రాచలంలోని గళ్లగళ్లమంటూ కదిలి వస్తున్న గోదావరి, ఎగువ మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో గోదారమ్మ పరవళ్లతోని పెనుగంగ ప్రవాహిత నదులు ఉధృక్తంగా ప్రవహిస్తూ మహాదేవపూర్, కాళేశ్వరం ప్రవాహిత వరద మరింత పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి తీవ్ర రూపం దాల్చింది. భద్రాచలం లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం జరిగింది. లబ్ధికారులు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాత్రి కల్లా గోదావరి తీవ్రం రూపుదాల్చవలసిన అధికారులు తెలియజేశారు. ఇంతకుముందు విజువల్ చూసినాము గోదావరి విజువల్, అలాగే ఇక్కడ టెంపుల్ చాలా పురాతన కాలమైన మనం చూసినట్టు భక్తులు బాగా రద్దీ ఎప్పుడు కూడా నిరంతరం రద్దీగా ఉంటుంది. కానీ గోదావరి వల్ల రావడం వల్ల ప్రజలు భక్తులు చాలా తక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ వసతులు కూడా పర్వాలేదు. కొంచెం ఈ గోదావరి వాటర్లు అసభ్యత ప్రజలందరూ కూడా కొంచెం శుభ్రం చేసిన తర్వాత అని చెప్పేసి అంతా ఉన్నారు. భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి ఆలయం దగ్గర ఉన్నాము. మనము ప్రస్తుతానికి ఇక్కడ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. గత 5-6 రోజుల్లో మహారాష్ట్రలో వర్షాలు కురవడం వల్ల కాళేశ్వరం, బాసర రకరకాల పుణ్యక్షేత్రాల గోదావరి తీరం నడుచుకుంటూ భద్రాచలంలో తీవ్ర రూపం దాల్చింది. ఈ భద్రాచలంలో కింద ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కొన్ని జలమయం జరిగింది. అధికారులు ముందు జాగ్రత్తగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా మెరక ప్రాంతాలకు తరలించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం గోదావరి వచ్చేసి సుమారుగా చాలా స్నానఘట్టాలు కూడా నిండిపోయి ఆ ఓటుకి ఓటుకి తీవ్రంగా ప్రవహిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా ప్రయాణికులు కావచ్చు, దేవస్థానము ఇక్కడ ఉన్నటువంటి భక్తులు కావచ్చు, సందడి చాలా తగ్గడం జరిగింది. ఎందుకంటే గోదావరి ఉధృతంగా ఉండటం వల్ల రవాణా సౌకర్యం ఇబ్బందిగా ఉంది. మరి లోతట్టు ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అధికారులు మెరక ప్రాంతాలు తీసుకొచ్చి వాళ్ళకి తగినంత షెల్టరు, ఆరోగ్యపరంగా కావచ్చు, భోజనాలు, ఆహారాలన్నీ కూడా సిద్ధం చేయడం జరుగుతుందని చెప్పేసి భద్రాద్రి జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసార ప్రకారం ఇక్కడ అన్ని కార్యక్రమ శాఖ చక్కగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక్కడ గోదావరిలో 2 బోట్లు ఉండటం జరిగింది. ఆ బోట్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి వరద తీవ్రత ఎక్కువగా జరిగినట్టయితే ఇక్కడ నుంచి ప్రయాణికులను కానీ ఇక్కడ భక్తులు కానీ ఎవరైనా లోతట్టు ప్రాంతాల్లో జనం కావచ్చు దిగిపోయి ఇబ్బందిగా ఉన్నట్టయితే ఈ నాణ్యతను అప్రమత్తం చేసి వాళ్ళని మెరక ప్రాంతాలకు తీసుకురావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఈ 2 లాంచీలే కాకుండా మిగతా కూడా ఈ పక్క అక్కడ పెట్టడం జరిగింది. ప్రయాణికులు మాత్రం సందడి చాలా తగ్గింది, భక్తుల సందడి చాలా తగ్గింది. వచ్చే టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ భద్రాచలం అంటే టెంపుల్ మరియు సీతారామ చంద్రస్వామి దర్శనార్థము ఇక్కడ నుంచి మనకి 30 కిలోమీటర్లు పోతే ప్రయాణశాల ఉంటుంది. అక్కడ కూడా గోదావరి అటు నుంచే వస్తుంది. అక్కడ కూడా లోతట్టు ప్రాంతాలు మునిగినట్టుగా అధికారులు చెప్తా ఉన్నారు. వాటికి తగినట్టుగా మేము సహాయ చర్యలు చేపడుతున్నాం. అదేవిధంగా గోదావరి చూసినట్టు ఇక్కడ చెప్తా కచేరీ మీద కూర్చుకోవచ్చు. ఇటువల్ల రకరకాల ఆరోగ్యానికి సంబంధించినట్టుగా మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, రకరకాల వ్యాధులు విజృంభిస్తాయని చెప్పేసి ముందు జాగ్రత్తగా ఆరోగ్య అధికారులందరూ కూడా బ్లీచింగ్ తగ్గడం కావచ్చు, అక్కడ సేఫ్టీ ప్రకారం అన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటుంది. అదేవిధంగా ఈ గోదావరి పరివాహం ప్రతి ఇదే వర్షంలో జూలైలో తీవ్ర రూపం దాల్చుతూ ఉంటుంది. భద్రాచలం నుంచి చెర్ల కావచ్చు, వెంకటాపురం కావచ్చు, ఈ కింద పోయినట్టయితే పాతికొండలు, కుక్కునూరు, కోనవారి ఈ లొకేషన్ అన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు ఎప్పుడు కూడా మునుగుతూ జరుగుతూ ఉంది. ఈ కరకట్ట వల్ల కొంతవరకు భద్రాచలం సేఫ్గా ఉంటుంది జరుగుతూ ఉంది. దీన్ని బట్టి చూసినట్టయితే ఇక్కడ భక్తులందరూ కూడా ఎక్కువగా ఈ సీజన్లో వచ్చి చూస్తూ ఉంటారు గోదావరి. కానీ జనం కూడా చాలా తక్కువ ముఖం పట్టినట్టు కనిపిస్తూ ఉంది. అదే బోట్లు లాంటివి కూడా జనం ఎవరు లేక నిర్మాషంగా బోట్ షికారు చేసుకోవడం పడుతుంది. అదేవిధంగా ఇక్కడ భద్రాచలంలో అధికారులు కూడా సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ కరకట్ట మొత్తం కూడా అధికారులు సర్వే చేసుకుని గస్తీ తిరుగుతూ జనాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఏ టైంలో గోదావరి వస్తుందో ఇంకా పెరిగే విధంగా ఉంది. నిన్న మొన్న కొంచెం తక్కువ ఉన్నది, ఈరోజు విపరీతంగా 2 రోజుల కంటే కూడా ఎక్కువగా పెరగడం జరిగింది గోదావరి. కాబట్టి ఇప్పటి వరకు కూడా అధికారులు చాలా అప్రమత్తంగా ఉన్నారు. మరి రేపు ఎన్నికల్లో కూడా గోదావరిని తీవ్రంగా పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అధికారులందరూ కూడా ముందు చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా ఇక్కడ ప్రస్తుతం వాతావరణం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇక్కడ మనందరం చూసిన గోదావరి విజువల్ చూస్తామో కనిపిస్తూ ఉంది. భద్రాద్రి జిల్లా బ్యూరో, శ్రీనివాస్, భద్రాచలం.